దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే మొదట మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. మనం ఏదో ఒక కార్యాన్ని నిర్వర్తించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. దాన్ని మనం సక్సెస్ చేయాలి. అలాగే మనం బాగా చదువుకోవాలి. మనకంటూ ఒక గోల్ ఉండాలి. నేను డాక్టర్ చదవాలి, నేను ఇంజనీరింగ్ చదవాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు ఏదో ఒక కల కంటూ ఉంటారు కదా. ఆ కలని నిర్వర్తించుకోవడంలో కల అంటే రాత్రి నిద్రపోయే కళలు కాదు, దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి కృషినే కళ అంటారు. అది ఆ తాపత్రయం మనలో ఉండాలి. ఇప్పుడు మీ వయసు అంతా చదువుకునే వయసు కాబట్టి బాగా స్టడీ మీద ఎక్కువగా మనము దృష్టి పెట్టాలి. చరిత్రను చదవాలి. హిస్టరీని చదవడం వల్ల మన దేశం యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది. ఈ దేశం కోసం ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో వారి యొక్క జీవిత చరిత్రను చదవాలి. వారు చేసినటువంటి కృషి ఏంటో తెలుసుకోవాలి. మనకి విజయస్వరంలో ఆనకట్ట కట్టారు ఎవరు తెలుసా? విజయస్వరంలో ఒక ఆనకట్ట ఉంటుంది, గోదావరి బ్రిడ్జ్ మీద పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది కదా, అవన్నీ కట్టింది ఎవరు? కాటన్ దొర అంటారు. విన్నారా? వినలేదా? గుర్రం మీద కూర్చుని ఉంటాడు కదా ఆయన, మనకు అక్కడక్కడ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఆయన యొక్క చరిత్ర తెలుసా మీకు? ఆయన యొక్క చరిత్ర కూడా మీకు తెలీదు. ఆయన మనకి ఆయన బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి ఒక ఇంజనీరు. అయినప్పటికీ కూడా మన భారతదేశానికి కొన్ని వేల ఎకరాల పంటను పండడానికి, కొన్ని లక్షల ఎకరాలు తడవడానికి, మనకు ఆహారాన్ని మనకి ఆహారం పండడానికి ఆయన నీటిని ఎలా నిల్వ ఉంచాలో, నీటిని ఏ విధంగా ఉపయోగించాలో అని దాని మీద పరిశోధన చేసి ఆయన ఈ దేశాన్ని వదిలి బ్రిటిష్కి వెళ్ళిపోతూ అక్కడక్కడ కూడా మనకి వంతెన కట్టి